హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియో మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి క్లాస్ 8 అన్నమాట. ఇంతకు ముందు వీడియోస్ లో నేను క్లాస్ 7 వరకు అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ మీరు ఇంతవరకు చూడకుంటే ఆ వీడియోస్ ని మీరు చూడొచ్చు. ఆ వీడియోస్ అన్నింటినీ కలిపి ఒక ప్లేలిస్ట్ లో అయితే పెట్టడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇంకా పైన ఐ బటన్ మీద కూడా వస్తూ ఉంటుంది, అక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి కావాలన్నా మీరు వీడియోస్ ని ఆ ప్లేలిస్ట్ లో నుంచి చూసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ క్లాస్ లో మనము మొబైల్ పిసిబి బోర్డు కి సంబంధించిన స్కిమాటిక్స్ ని ఏ విధంగా ఆన్లైన్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేస్తాము అనేది చెప్తాను. కొంతమంది అయితే బోర్నియో స్కిమాటిక్స్ గురించి చెప్పమని అడిగారు. అయితే బోర్నియో స్కిమాటిక్స్ అనేది ఒక పెయిడ్ టూల్ అన్నమాట. దానికి సబ్స్క్రిప్షన్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. నేర్చుకునే వాళ్ళు గానీ టెక్నీషియన్స్ గానీ ఇక్కడ అంత పే చేసి కొనుక్కున్నారంటే దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితం కూడా ఉండాలన్నమాట. దాన్ని నేను కూడా యూజ్ చేయట్లేదు, ఎందుకంటే అదొక పెయిడ్ టూల్ అన్నమాట. దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే మీ దగ్గర ఎక్కువ మొబైల్స్ వస్తున్నాయి, సర్వీస్ కి ఎక్కువ ప్రాఫిట్ అవుతుంది మీకు, ఇంకా కస్టమర్ కూడా మీరు చేసే రిపేర్ కి దానికి తగ్గట్టుగా పే చేస్తున్నారంటే అలాంటప్పుడు మనం ఇటువంటి పే టూల్స్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర అంత వర్క్ రావట్లేదు, వచ్చినా సరే కస్టమర్స్ అంత పే చేసేకి రెడీగా లేరనుకుంటే మనం ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుని వేస్ట్ అనమాట. జస్ట్ నేర్చుకునే దానికే మీరు అది తీసుకుంటాను అంటే వేస్ట్. మనకు అందరికి తెలిసిందే, మనం పే టూల్స్ ని తీసుకుని పెట్టుకుంటామే గానీ రోజులు ఎలా గడుస్తాయో తెలీదు, దాని సబ్స్క్రిప్షన్ అనేది ఎండ్ అయిపోతుంది. లాస్ట్ కి చూసినట్లయితే మనం ఏమి నేర్చుకుని ఉండం. సో అటువంటి వాటి కోసం ఎప్పుడు కూడా మీరు డబ్బులు అనేది పే చేయొద్దు. ఇక్కడ అయితే స్కిమాటిక్స్ ఫ్రీగా కూడా దొరుకుతాయి, కాకపోతే దాంట్లో కొన్ని బెటర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి బోర్నియోలో. ఇంకా బెటర్ ఆప్షన్స్ కావాలంటే మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుని నేర్చుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే బోర్నియో స్కిమాటిక్స్ అయితే లేవు, నేను యూజ్ చేయట్లేదు. నేను మీకు నార్మల్ స్కిమాటిక్స్ గురించే చెప్తాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి. ఆ బోర్నియో స్కిమాటిక్స్ లో వచ్చేసి మనం ట్రాక్స్ ని ఫైండ్ చేయొచ్చు అనమాట. మీరు ఎక్కడైనా క్లిక్ చేశారంటే మీకు ఆ ట్రాక్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోతుంది అనేది క్లారిటీగా తెలుస్తుంది. కానీ నేను ఈ వీడియోలో చూపించబోయే మెథడ్ లో ఏమిటంటే మీరు స్కిమాటిక్స్ ని ఇంకా పిసిబి లేఅవుట్స్ ని డౌన్లోడ్ చేసుకుని ఆ ఐసీలు ఏమిటి, కెపాసిటర్స్ ఏమిటి, దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్స్ ఏ విధంగా ఉంది అనేది మాత్రమే చూడగలరు. కానీ ఈ స్కిమాటిక్స్ లో వచ్చేసి బోర్నియోలో ఉన్నంత అడ్వాన్స్ గా అయితే ఇక్కడ ఏమి ఉండదండి. ఈ స్కిమాటిక్స్ ని యూజ్ చేసి మనము మాక్సిమం 70% మొబైల్స్ అయితే రిపేర్ చేయగలము. అంత అయితే మీకు తెలిసి వస్తుంది అనమాట. ఇంకా స్కిమాటిక్స్ ని ఎలా రీచ్ చేస్తాము ఏమిటి అనేది దాని గురించి నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో మనం చూద్దాము. ఈ వీడియోలో అయితే ప్రస్తుతానికి నేను స్కిమాటిక్స్ ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మాత్రమే చెప్తాను. ఇంకా ఈ ఫ్రీ స్కిమాటిక్స్ ని డౌన్లోడ్ చేసే మీరు మాక్సిమం 70-80% ఆఫ్ ద మొబైల్స్ ని రిపేర్ అనేది చేయొచ్చు అనమాట. దీంట్లో ప్రతి ఒక్క డీటెయిల్ అనేది ఇచ్చి ఉంటారు, ఏ ఐసీ ఎక్కడ ఉంది, ఐసీ యొక్క పేరు ఏమిటి అనేది, ఇలాంటి వాటిని మనం ఈజీగా స్కిమాటిక్స్ ద్వారా కనుక్కోవచ్చు అనమాట. ఇంకా మనం వీడియో టాపిక్ ని మొదలు పెడదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ని కూడా ఆన్ చేసుకోండి. ఇంకా మీకు మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి ఇంకా టెక్ రిలేటెడ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. మీరు నాతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వాలంటే మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ లో అనేది జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ రెండింటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా మీరు మొబైల్ రిపేరింగ్ కి ఏ టూల్స్ కావాలి, ఎక్కడి నుంచి కొనాలి అని అనుకుంటూ ఉంటే మొబైల్ రిపేరింగ్ కి ఏ టూల్స్ కావాలి అనేది దానికి సంబంధించి ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే నేను తయారు చేస్తున్నాను. ఆ పీడిఎఫ్ ఫైల్ లో ప్రతి ఒక్క టూల్ ని డిస్క్రైబ్ చేస్తున్నాను, బేసిక్ టూల్స్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు. అయితే ఒకటి రెండు టూల్స్ అయితే నేను దాంట్లో ఇవ్వలేదు అనమాట, ఎందుకంటే అవి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి, ఇంకా స్టార్టింగ్ ప్రాసెస్ లో మీకు అది అవసరం కూడా ఉండదు కాబట్టి దాంట్లో నేను పెట్టలేదు. లైక్ లామినేషన్ మిషన్ అనేసి ఇది అయితే నేను దాంట్లో పెట్టలేదు అనమాట. ఇంకా ఈ టూల్స్ కి సంబంధించిన లింక్స్ కూడా దాంట్లోనే ఇచ్చేస్తున్నాను. మీరు ఆ పీడిఎఫ్ ఫైల్ లో ఇమేజ్ మీద క్లిక్ చేశారంటే మీకు ఆ టూల్స్ ని ఆన్లైన్ నుంచి కొనుక్కోవడానికి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి మీరు ఈజీగా టూల్స్ ని కొనుక్కోవచ్చు అనమాట. లేదు మొబైల్ రిపేరింగ్ కి సంబంధించిన ఏ టూల్స్ కావాలో ఆ టూల్స్ అన్నిటినీ ఒక కిట్ లాగైతే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ కిట్ ని మీరు కొనుక్కోవాలంటే మీరు డైరెక్ట్ గా నాకు టెలిగ్రామ్ లేదా వాట్సాప్ లో కనుక కాంటాక్ట్ అయినట్లయితే దాని ప్రైస్ ఎంత, ఏ టూల్స్ వస్తాయనేది మీకు చెప్తాను నేను. సో దాన్ని బట్టి మీకు టూల్స్ కావాలంటే అవి కొనుక్కోవచ్చు, లేదా ఒకటి రెండు టూల్స్ కావాలన్నా నాకు కాంటాక్ట్ అయ్యి మీరు నా దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు అనమాట. ఇంకా పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీరు నన్ను టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్ లో ఫాలో అవ్వండి. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు, వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము, చూద్దాం ఏ విధంగా మనం స్కిమాటిక్స్ ని ఆన్లైన్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేస్తామని. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నా కంప్యూటర్ యొక్క స్క్రీన్ ని చూడొచ్చు. ఇది మీరు మొబైల్ లో కూడా చేయొచ్చు, సేమ్ ప్రాసెస్ నే. ఇప్పుడు మనం స్కిమాటిక్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ఏ మొబైల్ యొక్క మోడల్ స్కిమాటిక్స్ కావాలో డిసైడ్ చేసుకోవాలి. సపోజ్ నేను వాడే ఫోన్ వచ్చేసి రెడ్మీ నోట్ 5 ప్రో, ఆ మొబైల్ యొక్క స్కిమాటిక్స్ ని నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను. మీది వేరే వర్షన్, వేరే మోడల్ ఏదైనా ఉండొచ్చు, వేరే బ్రాండ్ ఏమైనా ఉండొచ్చు. సో ప్రాసెస్ అయితే ఇదే విధంగా ఉంటుంది, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను.
స్కిమాటిక్స్ డౌన్లోడ్ చేసేదానికి. నాది రెడ్మీ నోట్ 5 ప్రో, నాకు స్కిమాటిక్స్ కావాలి. అలాంటప్పుడు నేను గూగుల్లో రెడ్మీ నోట్ 5 ప్రో స్కిమాటిక్స్ డౌన్లోడ్ అనేసి సెర్చ్ చేస్తాను. చేస్తే ఇక్కడ చూడండి, జిఎస్ఎం ఫోరం అనేసి ఉంది. ఈ జిఎస్ఎం ఫోరం అనేది ఒక అఫీషియల్ వెబ్సైట్. ఇది వచ్చేసి వరల్డ్ వైడ్ ఎంత మంది టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళ కోసమే స్పెషల్ గా క్రియేట్ చేసిన ఒక వెబ్సైట్ అన్నమాట. ఇది ఫోరం అన్నమాట. దీంట్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మొబైల్స్ లో, మీకు ఏమైనా ఫైల్స్ కావాలి, ఫ్లాష్ ఫైల్స్ కావాలి, అవి దొరకట్లేదు ఇంటర్నెట్ లో, ఎక్కడా దొరకట్లేదు అంటే ఈ ఫోరం లోకి వెళ్ళేసి అకౌంట్ సైన్ ఇన్ చేసుకుని మీరు ఇక్కడ ఏమైనా పోస్ట్ చేశారంటే మీకు ఆ ఫైల్ కావాలని, ఆ ఫైల్ ఉంటుంది కదా ఆల్రెడీ ఎవరి దగ్గర, ఒకరి దగ్గర ఖచ్చితంగా ఉండే ఉంటుంది, వాళ్ళు మీకు ఆ ఫైల్ ని ఇస్తారన్నమాట. సో టెక్నీషియన్స్, వరల్డ్ వైడ్ గా ఉండే టెక్నీషియన్స్ ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యి ఒకరినొకరు హెల్ప్ చేసుకునే విధంగా ఈ వెబ్సైట్ ని అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇలా ఉంటుంది జిఎస్ఎం ఫోరం అనేది. సో దీంట్లో వచ్చేసి నేను సెర్చ్ చేసింది రెడ్మీ నోట్ 5 ప్రో స్కిమాటిక్స్ ని సెర్చ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, షౌమి రెడ్మీ నోట్ 5 వైరెడ్ అనేసి ఉంది. ఇది నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది స్కిమాటిక్స్. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, నేను ఇక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీకు ఇది చూపిస్తాను, నెక్స్ట్ మనం ఇంకా వేరేవి కూడా ట్రై చేద్దాము. సో దీన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేశానంటే ఇక్కడ నుంచి, ఇక్కడ చూడండి ఫోల్డర్ వచ్చేసింది. దీంట్లో చూడండి D1 ప్లేస్మెంట్ డ్రాయింగ్ అనేసి ఉంది. ఇది చూడొచ్చు మీరు ఎలా ఉందనేసి. ఈ విధంగా స్కిమాటిక్స్ ని అనేది ఉంటాయన్నమాట మనం డౌన్లోడ్ చేసుకుంటే. సో నేను క్రోమ్ లో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది చూడొచ్చు మీరు, ఇది స్కిమాటిక్స్. దీన్ని జూమ్ చేసుకుని చూపిస్తాను. ఇది వచ్చేసి పిసిబి లేఅవుట్ అన్నమాట. ఇది రెడ్ కలర్ లో ఉన్నందుకు మీకు కొంచెం కన్ఫ్యూషన్ గా ఉండొచ్చు. అంటే మన పిసిబి బోర్డు ఉంటుంది కదా సేమ్, అదే ఆ బోర్డే ఇది. చూడొచ్చు మీరు ఇక్కడ బ్లూ కలర్ లో రెడ్ కలర్ లో ఉంది. దీనికి కలర్ చేంజ్ ఇంకా చూడండి, ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి. సో సర్క్యూట్ డయాగ్రామ్స్ ఇవి. ఇక్కడ చూడొచ్చు మనకి ఐసీలు, ఏ ఐసీ ఏ ఫంక్షన్ చేస్తుంది, ఎక్కడెక్కడ పవర్ సప్లై అవుతుంది, ఎక్కడెక్కడ కనెక్షన్ పోతుంది, ఇది చూడొచ్చు మీరు. సో ఈ ఐసీలు మాత్రమే దీంట్లో ఇచ్చున్నారన్నమాట. ఇంకా ఇది చూడండి, రిపేర్ చేసే గైడెన్స్ అన్నమాట. ఇది ఫైల్ మనం రిపేర్ చేయడానికి ఇక్కడ ఈ గైడెన్స్ ఇచ్చున్నారు. కాకపోతే ఇది చైనీస్ లాంగ్వేజ్ లో ఉంది కాబట్టి నో యూజ్. ఇప్పుడు మీకు ఇది నచ్చలేదు అనుకోండి, సపోజ్ నాకు ఇది నచ్చలేదు, ఇంకొకటి కావాలంటే ఇక్కడ చాలా వెబ్సైట్స్ అనేవి ఉంటాయన్నమాట. మనం దీంట్లో నుంచి చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు షౌమి టూల్స్ అనేది ఉంది, దీన్ని ఓపెన్ చేసుకుందాము. కొన్ని వచ్చేసి పెయిడ్ వెబ్సైట్స్ ఉంటాయి, అటువంటి వాటిలో మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవే పిడిఎఫ్ ఫైల్స్ మనకి ఫ్రీగా అవైలబుల్ గా ఉంటాయి. కొంతమంది వచ్చేసి దాన్నే అమ్ముతూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇది ఏ లాంగ్వేజ్ లో ఉందో ఏమిటో మనకు అర్థం కానప్పుడు దాన్ని క్లోజ్ చేసి పడేయడం అంతే. దాని తర్వాత ఇక్కడ ఇంకో వెబ్సైట్ ఉంది, దీన్ని కూడా ఓపెన్ చేసి చూసుకోవాలి. సో ఇలాగేనండి ప్రాసెస్, మనకి ఒక వెబ్సైట్ లో దొరకకపోతే ఇంకో వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూడొచ్చు షౌమి MI 12 ప్రో లేటెస్ట్ మోడల్ ఇవన్నీ ఇచ్చున్నారు, కాకపోతే వీళ్ళ టూల్ అని డౌన్లోడ్ చేసుకోమంటున్నాడు. నాకు అవసరం లేదు, నేను వేరే వాటిలో వెతుక్కుంటాను. సో ఇంకా సెకండ్ పేజ్ లోకి వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మొబి ఫర్మ్ వేర్ అనేసి ఉంది, దీంట్లో చూద్దాము. ఇది కూడా వైరెడ్ స్కిమాటిక్ డయాగ్రామే, చూద్దాము దీంట్లో ఏ విధంగా ఉందనేసి. ఇక్కడ చూడొచ్చు 13 MB ఉంది. ఇది కూడా సేమ్ మనం డౌన్లోడ్ చేసాం కదా అదే అన్నమాట. ఇది అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూద్దాము. ఇంతకు ముందు నేను డౌన్లోడ్ చేసింది వచ్చేసి చైనా లాంగ్వేజ్ ఉంది, కొన్నిట్లో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండొచ్చు, అందుకనేసి డౌన్లోడ్ చేసి చూద్దాము. ఈ విధంగా మనం ట్రై చేయాలన్నమాట, డిఫరెంట్ వెబ్సైట్స్ లో మనం ట్రై చేసుకోవాలి. సో ఇది వచ్చేసి టాప్, ఇది వచ్చేసి బాటమ్ బోర్డు, రెండు బోర్డ్స్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇది టాప్ బాటమ్ అనేసి రెండు ఉంటాయి ఇక్కడ మనకి, అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అన్నమాట బోర్డుకి. మనం దీన్ని జూమ్ చేసి చూసుకోవాలి. సో ఇక్కడ ఆన్లైన్ లో మనకి రెడ్మీ నోట్ 5 ప్రో కి సంబంధించి ఇటువంటి స్కిమాటిక్స్ ఉన్నాయి, వైరెడ్ అనే స్కిమాటిక్స్. చూడొచ్చు రెసిస్టర్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంకా కెపాసిటర్స్ ఉన్నాయి, ఇవి ఐసీలు. చూడొచ్చు ఇది బాటమ్ బోర్డు, ఇది టాప్ బోర్డు. సో ఇలా డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ వేరే స్కిమాటిక్ ని సెర్చ్ చేద్దాం, మనము సామ్సంగ్ ది సెర్చ్ చేద్దాము. సో చూసినట్లయితే ఇక్కడ చూడండి చాలా వెబ్సైట్స్ అయితే వచ్చాయన్నమాట మనకి. ఇది ఫోన్ లుమిలో చూద్దాం మనం, ఫోన్ లుమిలో ఉంటుందేమో అనేసి. సో ఈ ఫోన్ లుమిలో చూసినట్లయితే మనకి ఈ విధంగా వచ్చింది. ఈ యాడ్స్ ఎక్కువ ఉండవు దీంట్లో. యూనిట్ యాక్సెస్ అని అడుగుతుంది. ఇలా యాక్సెస్ అని అడిగిన చోట అంతా వదిలేయండి, యాక్సెస్ ఇవ్వకండి. ఇంకా మొబైల్ ఆర్డిఎక్స్ దీంట్లో సామ్సంగ్ A30 A305 ఉంది, చూద్దాము. ఇక్కడ నుంచి డౌన్లోడ్ ఆప్షన్లోకి ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయితే ఇచ్చున్నారు, చూద్దాము ఇది సామ్సంగ్ A30 దేనా డౌన్లోడ్ అవుతుందో లేదో.
మనము చూడాలన్నమాట. ఇక్కడ ఇన్ని వెబ్సైట్స్ ఇస్తారు కదా, ఏదో ఒక వెబ్సైట్ లో ఖచ్చితంగా స్కిమాటిక్ డయాగ్రామ్ అయితే ఉండే ఉంటుంది. ఈ వెబ్సైట్ కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి, అలా చెక్ చేసుకోవాలి. ఫ్రీగా వచ్చేది తొందరగా దొరకదు. కొన్నిసార్లు ఒక సింగిల్ క్లిక్ తోనే దొరికేస్తాయి మనకి. కొత్త మోడల్స్, లేటెస్ట్ మోడల్స్ అంటే మీకు తొందరగా దొరకవు అనమాట. మనం సెర్చ్ చేయాలి, లేదంటే మనం ముందు చూసాము కదా వెబ్సైట్ ఫోరము, జిఎస్ఎం ఫోరం అని, దాంట్లో మీరు రిక్వెస్ట్ పెట్టినా మీకు స్కిమాటిక్ డయాగ్రామ్ అనేది ఎవరో ఒకరు అక్కడ ఇస్తారనమాట. జిఎస్ఎం ఫారం ఎలా యూస్ చేయాలి ఏమిటి తెలియకపోతే నాకు వీడియో కింద కామెంట్ చేసి చెప్పారంటే దానికి సంబంధించి డీటెయిల్ వీడియో ట్యూటోరియల్ అయితే తీసుకుని వస్తాను. సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది మన ఫైల్ శాంసంగ్ A30. ఇప్పుడు దీన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, శాంసంగ్ A30 స్కిమాటిక్ డయాగ్రామ్ అని వచ్చింది. ఇదిగోండి చూడండి, ఇది శాంసంగ్ A30 A305, అంటే A30 జిఎస్ఎం ట్రాన్స్ రిసీవర్ సెన్సార్స్ PMIC ఇవన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. ఇది స్కిమాటిక్. దీంట్లో వచ్చేసి ఇదిగోండి ఇక్కడ లేఅవుట్, పీసీబీ లేఅవుట్, ఇది శాంసంగ్ A30ది చూడొచ్చు, ఇది పీసీబీ లేఅవుట్. సో ఇలా మీకు స్కిమాటిక్స్ అనేది దొరుకుతుంది, దొరకకుండా ఎక్కడికి పోదు. మీరు దీన్ని కావాలంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, ఈ విధంగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని చూసుకోవచ్చు. I2C పుల్అప్ రిజిస్టర్ గురించి ఇక్కడ ఇచ్చున్నారు, మెయిన్ PMIC గురించి ఇక్కడ ఇచ్చున్నారు, 32 GB EMMC గురించి ఇక్కడ ఇచ్చున్నారు, వాల్యూమ్ కీ యొక్క ఫంక్షన్స్, పవర్ కీ యొక్క ఫంక్షన్, ఎక్కడి నుంచి పవర్ సప్లై అవుతుంది అంతా ఇక్కడ ఇచ్చున్నారు. ఇది ఆడియో సెక్షన్ గురించి ఇచ్చున్నారు. సో చూసారా ఈ విధంగా ఉంటుందన్నమాట. కొన్నిట్లో ఈ విధంగా సెక్షన్ వైజ్ డివైడ్ చేసి ఇచ్చుంటారు, కొన్నిట్లో వచ్చేసి సెక్షన్ వైజ్ డివైడ్ చేసి ఇచ్చుంటారు, అంతా ఒకేసారి ఇచ్చేసుంటారు. మనమే కనిపెట్టుకోవాలన్నమాట ఇది ఏది అది ఏది అనేసి. మీకు తెలుసు కదా PDF ని నేను చూపించాను లాస్ట్ వీడియోలో, మనం ICL ని ఎలా కనుక్కుంటాం, మోడల్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయని. ఇంకా ఇదే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్, మీకు ఏది కావాలంటే ఆ మోడల్ కి సంబంధించిన PDF ఫైల్స్ ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. చేసుకొని ఈ విధంగా చూసుకోవచ్చు. ఐ హోప్ మీకు అర్థమైపోయి ఉంటుంది మొబైల్ యొక్క స్కిమాటిక్ డయాగ్రామ్స్ ని మనము ఆన్లైన్ లో నుంచి ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం అనేసి. సో ఈ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ ని మీరు మీ కంప్యూటర్ లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు, అది సేవ్ అయి ఉంటాయి, అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు దీన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చాలా సింపుల్ గా ఈజీగా డబ్బులు పే చేయకుండా మనము ఏ మొబైల్ అయినా సరే స్కిమాటిక్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా ఈ టాపిక్ కి సంబంధించి, ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, లేదంటే డైరెక్ట్ గా నన్ను కూడా అడగొచ్చు. జస్ట్ నా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే చాలు, అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చు. సో వెంటనే టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అయిపోండి, అక్కడ మనం డిస్కషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అక్కడ గ్రూప్ మెంబర్స్ లో చెప్తూ ఉంటారు ఆ వీడియో కావాలి, ఈ డౌట్స్ ఉంటే నన్ను అడుగుతూ ఉంటారు. సో మీరు కూడా జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు, లేదా గ్రూప్ లో టెక్నీషియన్స్ ఉన్నారు వాళ్ళతో కూడా మీరు డిస్కషన్ అనేది చేసుకోవచ్చు. సో దీనికోసం అయితే గ్రూప్ అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో వెంటనే జాయిన్ అయిపోండి, లింక్స్ అయితే డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చున్నాను. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, ఇంకా ఫేస్బుక్ పేజ్ ఉంది దాన్ని కూడా లైక్ చేసేసేయండి. ఇంకా ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ అర్నింగ్ రిలేటెడ్ ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ ని చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.